వంశీకి పెళ్లి చూపులు. నేను అంటే నీకు ఇష్టం లేదా? ఆ పిల్ల వస్తుంది చూసిన, అదే చూసిరంట, అందుకే ఎక్సైటెడ్ గా ఉన్నా. ఆ పిల్లకి అక్క కూడా ఉంది, అలా అక్క నాకు. వస్తామా పొద్దున బయలుదేరుతున్నా. లైఫ్ ఉండదు అయిన రెండు రోజులు తిరగాలి. నేను ఎమ్మటి కుక్క లెక్క తిరుగుతున్నాను, కుక్క లెక్కనే చూస్తున్నావు మరి. ఇప్పుడు నేను లవ్ యాక్సెప్ట్ చేస్తలేనేమో, కానీ ఫ్యూచర్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చినా కదా. అంటే క్యాన్సిల్ చెప్పి అండి. ఎందుకు చెప్పిస్తారు? అడుగు మన ఎందుకు అడుస్తున్నాయి? మన కథ లాంటి మరో కథ చరితలు ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా. ఫోటో పెడతా అమ్మాయి? ఆ పెట్టు. సో అమ్మాయి ఫోటో వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఒక వీడియో చేయబోతున్నా. వీడియో ఏంటంటే, వీడియో కాదు, బేసిక్ గా ఈ విషయం అంటే వీడియో అంటే వీడియో కాదు, ఏంట్రా మీ బాధ? మరి వీడియో వీడియో కాదంటే అసలు వీడియో ఇవన్నీ కాదు. వంశీకి పెళ్లి చూపులు. ఆల్రెడీ మెమ్మతో మాట్లాడినా పిన్ని, ఇట్లా మాట్లాడు నేతర ముంగట ఇట్లా చెప్పు. వంశీ కాదా పాపం, ఆ పిల్ల జస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నది. ఎవరు నీకు ఎందుకు ఉంటున్నారు? అవును మరి ఏందన్నా బాయ్ ఫ్రెండ్ పిచ్చా? పిచ్చి పిచ్చి బాయ్ ఫ్రెండ్ నీకేంద్రా? కాదు ఫ్యూచర్ లో మీరు పెళ్లి చేసుకుంటారా? సో ఎప్పుడైందంటే నైనికి పిలుద్దాం, పిలిచి వంశీకి పెళ్లి చూపులు అని చెప్పి చెప్దాం. ఆ పిల్ల ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందని చూద్దాం. అరే నువ్వు ఫుల్ సిగ్గువాడు అంటే పెళ్ళి అని చెప్తే అది ఏదో కట్నం అంటారు. ఏంటి ఆడపడుచు ఆడపడు కట్టం ఎంజాయ్ పండుగ అన్నీ కూడా వస్తుంది, ఏడపడుచుకుంటా వస్తుంది. అరే నీకు ఆడపడుచుకుంటా. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ నేను చెప్దాం ఇట్లా పెళ్లి చూపులు వంశీకి అని చెప్తాం. అప్పుడు అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏం చూద్దాం. అప్పుడు లవ్ ఇద్దరు లవ్ కదా, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఉండదు కదా. ఫ్రెండ్షిప్ అంటే అమ్మాయి తిరిగి కట్టవద్దు అవునరా? అరే ఇదే నువ్వు లేదు మరి కదా, చెప్పే చెప్తాను అది ఇలా చెప్తే హ్యాపీ అవరా? అదే అంటారా నేను అన్ననే మెన్షన్ సార్ జై బాలయ్య జై బాలయ్య. చలో కట్ చిన్నమ్మలాడి అంటారా మా నీకు హ్యాపీ న్యూస్ ఒకటి. కొంచెం నువ్వు ఇప్పటి నుండి వంశీకి కొంచెం దూరంగా ఉండు, దూరంగా ఉండి పోవచ్చు. నో వాకింగ్ నథింగ్ సైడ్ పోస్ట్ వచ్చింది. సో ఇప్పటి నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ నీకు. గుడ్ న్యూస్ ఇప్పటి నుంచి, ఇప్పటి నుండి ఒక టెన్షన్ లేదు. వంశీ టెన్షన్ అసలుకి లేదు. ఇప్పటి నుంచి నేను వంశీ లవ్ చేస్తలేడు. వంశీ లవ్ చేస్తలేడు. నేను లవ్ చేస్తలేడు. నిజం తెలుసా?
నేను అంటే నీకు ఇష్టం లేదా? బేసిక్ గా రియల్ న్యూస్ ఎవరు చెప్పాలా? బేసిక్ గా వంశీ రియాక్షన్ డిపార్ట్మెంట్ అని తెలుసుకో నీకు. వంశీకి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, సో వంశీకి ఒక సినిమా ఓకే అయింది, ఓకేనా? సో లైఫ్ సెట్ అయిపోయింది మంది. ఎస్, సో అలా అమ్మాయి అంటే పెళ్లి చూపులు చూస్తుంది, పెళ్లి చూపులకు అమ్మాయిని పిలిచింది, రేపు రమ్మంటారు ఇంటికి పోతుండ్రు. సో ఆ అమ్మాయి ఒక ఇంక నచ్చింది అనుకో, అమ్మాయి కూడా నచ్చింది అనుకో, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు చెప్పేది కాదు, జున్నక్క చెప్పేది కాదు, వంశన్న చెప్పేది కాదు, నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు. ఏంటిది, నిజమే? మరి అన్నకు ఫోన్ చేసిన నిజమే అన్నాడు కాదు, ఏం జరుగుతుంది ఏంటిది అని మ్యాటర్. వాళ్ళ అమ్మ కూడా నాకు ఫోన్ చేసింది, నాకు చెప్పాలి, అన్నకు డైరెక్ట్ కాల్ చేసి అన్నకు చెప్పింది వాడికి ఎంగేజ్మెంట్ ఉంది అన్నా రా అని. నీకు ఓకే కదా? అరే పిల్లం వస్తుంది చూసి, అదే చూసిరంట, అందుకే ఎక్సైటెడ్ గా ఉన్నా. ఆ పిల్లకి అక్క కూడా ఉంది, వాళ్ళ అక్క నాకు. బ్రో ఎన్ని ఎన్ని కావాలి బ్రో? మా వదిన ఏం కావాలి బ్రో? ఏ ఇమ్మకి మర్దలు అవుతుంది కదా, షో కాదు, మ్యాటర్ చెప్పు. ఏం చెప్పాలి ఇంకా నీకు? ఫ్రెండ్ పోస్ట్ నుండి బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ కు వచ్చిన తర్వాత తర్వాత జరగవచ్చు, నాకు పిన్ని. ఇదో అన్న మాట్లాడతా. హలో పిన్ని, ఏం చేస్తావు పిన్ని? కాదు, రేపు రమ్మన్నావుగా పెళ్లి చూపులని, అందుకే దేవుని రూమ్ క్లీన్ చేస్తున్నావా? అంటే మీరు నాకు మాట ఇచ్చినారు, నన్ను కూడలేక యాక్సెప్ట్ చేసింది మావయ్య అని అడుగు, అవన్నీ మర్చిపోయినారా అంటే? నువ్వు లవ్ చేస్తలేగా మావోని, వాడే కుక్కలా తిరుగుతుండవు, ఊకే తిప్పించుకున్నావు, మా పిన్ని కూడా ఫీల్ అవుతుంది, ఊవండమే చెయ్యేస్తున్నావు. మాట్లాడు పిన్నితో, మాట్లాడు. ఆంటీ నిజమా? ఆంటీ అవునంటారేంది ఆంటీ, క్యాన్సిల్ చెప్పియండి. ఎందుకు చెప్పిస్తారు? ఎందుకంటే ఈయనకన్నా ఫస్ట్ ఇంకొక బావ ఉన్నాడు కదా, పెద్ద బావ మధ్యలో బావాడు. ఈయన ఫిక్స్ చేసి ఒక 2 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటాడు. వచ్చే సంవత్సరం ఇది ఎస్ దీపావళికి ఏమో అన్నది మధ్యలో అన్నది, వచ్చే సంవత్సరం ఈయన పెళ్లి. వాళ్ళందరూ చూస్తారంటే పిచ్చా నీకు, కొడుతుందన్నా ఇప్పుడు కూడా డిస్టెన్స్ కొట్టకు అని అలా తమ చూస్తే వీడియో నాకేం తెలుసు, నేనే చూడలేదు, వాళ్ళు చూసుకుంటూ మీతో మాట్లాడు అంగ తెలియదు. ఆంటీ మేము ఇప్పుడు నేను లవ్ యాక్సెప్ట్ చేస్తలేనేమో, కానీ ఫ్యూచర్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చినా కదా. పర్టికులర్ గా చేసుకోమని చెప్పలేదు కదా, ఫోటో పంపించింది బాబాయ్ చూసిన, నేను కూడా అమ్మాయి బాగుంది, నేను కూడా నచ్చింది. వస్తావా పొద్దున బయలుదేరుతున్నా? ఏంలే ఆంటీ, కొంచెం బాధ అనిపిస్తుంది.
ఎన్ని రోజులు లవ్ చేస్తున్నావు? ఎన్ని రోజులు లవ్ చేస్తున్నా? ఇన్ని రోజులు లవ్ చేస్తున్నాను ఈ పర్సన్, ఇప్పుడు వేరేలతో పెళ్లి అంటే నాకు ఇంకా లైఫ్ ఉండదా? ఇంత రెండు రోజులు తిరగాలి, ఎమ్మటి కుక్కలెక్క తిరుగుతున్నాను, కుక్కలెక్కనే చూస్తున్నావు మరి. పిన్నితో మాట, అందరూ మాట్లాడు. ఏమన్నా అంపిల్ ఎవరైనా క్యాన్సిల్ అవ్వాలి? పిన్నితో మాట్లాడు, మాట్లాడు. ఆంటీ ప్లీజ్, ఆంటీ క్యాన్సిల్ చెప్పండి. నేను అమ్మాయి వాళ్ళతో మాట్లాడతా. ఏమని మాట్లాడతావు? వంశీ, నేను ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటామని చెప్తా. పెళ్లి రాదండి, ఇద్దరు అక్క చెల్లెలు అంట, నిజమేనా? పెద్ద సంబంధమే. హలో ఆంటీ. కాదు నానా, ఆ అమ్మాయి చెప్పింది కదా నువ్వు అంటిస్తలేదు, అవన్నీ చెప్పింది కదా. మరి మరి ఇప్పుడు నాన్న వేరే వాళ్ళ పెళ్లి వాళ్ళ కూతురుతో మాట్లాడింది కదా, నీకు తెలుసు కదా నానా. తెలుసా కదా నీకు ఆ పిల్ల? నాకు కాదు, నీకు తెలుసు అంటున్నాను. అలాంటి ఇద్దరు ఇద్దరు కచ్చరాలు ఉంటాయి కదా, ఇద్దరు కచ్చరాలు ఉంటాయి కదా. వాళ్ళు పిచ్చి పట్టిందా నీకు? ఏడుస్తుంది పిల్ల, మాట్లాడు. చెప్పండి ఆంటీ. చెప్పింది అంత చెప్పు. మీరు క్యాన్సిల్ చెప్పి అని అంటారు కదా అంటున్నారు. నువ్వు ఎందుకంటే ఫీల్ అవుతున్నావు? చెప్పండి ఆంటీ. అంటే ఫ్యూచర్ లో ఆప్షన్ ఒకటి ఉంది కదా ఆంటీ, ఇంకొక ఫ్యూచర్ లో నీకు పెళ్లి చేసుకొని పోతే నేనేం చేయాలి? కూర్చో. నేను మీకు ఏ విధంగా ట్రస్ట్ ఇయ్యాలో చెప్పండి, నేను ఇస్తాను ఆంటీ. లవ్ యూ. ఇప్పుడు ఏం చెప్పాను, కొన్ని మంత్స్ అయినాక చెప్తా. కొన్ని మంత్స్ అయినాక ఏదైనా ముహూర్తం ఉందా? శ్రావణ మాసం మంచి మాసం. ఆంటీ పెళ్లి చేయండి ఆంటీ చక్కగా. ఈమెతో ఎందుకు ఎంగేజ్మెంట్? మళ్ళీ మాట్లాడతలే ఈ పిల్ల. నేను చేస్తావా అడుగు? మన ఎందుకు అడుస్తున్నా? ఇది మన కథ లాంటి మరో కథ చరిత్రలో. ఇంకా పెళ్లి చూపులు అంటేనే ఏందో పిల్ల ఇట్లా వేస్తున్నాను, అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంకేందో చంపేస్తుంది. ఏం బాధ అని, అసలు ఏం బాధ అని అడుగుతుంది అమ్మ? చెప్పు, అడుగుతా మాట్లాడు. అరే నువ్వు ఏడిస్తే ఏమొస్తుంది? మాట్లాడమ్మా, మాట్లాడు. అడిగిన కదా ప్రూఫ్, అమ్మనే చెప్తుంది. ఇంకేంది అమ్మ? ఓకే అండి అమ్మా. లేదు ఏడుస్తలేదు, ఓకే అనింది. మీ ఇంట్లోకి ఒక మాట చెప్పు ఇప్పుడు, వద్దు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వే రెడీ రెడీ అంటున్నావు. నాకే చెప్పలేదు రా, అన్నకు చెప్పి అమ్మాయి రాగి అంత క్లోజ్ మాట్లాడకు. అయిపోయిన నెంబర్ డిలీట్ చేసి అమ్మాయి నెంబర్. మాట్లాడు, చెప్పండి ఆంటీ. ఇష్టం అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లెక్క. ఫస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉన్నాం, తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం అంటే నెక్స్ట్ ఒకటి ఆప్షన్ ఉంటది కదా ఆంటీ. సరే అంటే నేను అంకుల్ తో మాట్లాడుకోనా మరి? ఓకే అంటే సరే. మళ్ళా అంకుల్ ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదంటే, మీకు ఓకే అనుకుంటే పెళ్లి చేసేద్దాం. నాకు ఓకే ఫస్ట్. వీలు కాదు నాకు ఓకే, నా మాట మా బాబే మా పిన్ని కాదన్నారు. నేను ఓకే పిన్ని, మళ్ళీ చేస్తాడు. పెట్టు పిన్ని. నీ ఇంట్రెస్ట్ ఏందో అర్థమైతలేదు. ఎన్ని రోజులు టైం పాస్ చేసినావు? వాడా నువ్వు టైం పాస్ చేసి? నువ్వే చేసినా. ఎన్ని రోజులు బాయ్ ఫ్రెండ్ ప్రాంక్ అని చెప్పిందా? రియల్ గానే బాయ్ ఫ్రెండ్ వచ్చురా.
అందుకే అట్లా ప్రాంక్ చేసింది. ఏమో తెలుసు అట్లేం గొడవ కాదు, ఫోటో ఫోటో వచ్చింది బ్రో. సో అమ్మాయి ఫోటో వచ్చింది, ఓకే ఓకేనా? అట్లా అమ్మాయి నాకైతే ఫుల్ నచ్చింది. మా మర్దలు ఏమకి అక్క కూడా ఉందంట. సో అక్క నాకు చెల్లి నీకు ఓకేనా? వద్దా మాట్లాడుతా ఫ్యూచర్ ఒక నాకు బ్రేకప్ అయితే ఎందుకైతుంది చెప్పలేము. నీది కాదులే బ్రో, నీది కాదు, మాట్లాడతలేవు ఇప్పుడే అవోయడా. ఉన్నాయింటారా? ఏం చేయమంట మరి? వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తే నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసినావు? చేయకుండా ఏం చేయాలి? ఎన్ని రోజులు చేస్తలే? అవును చేస్తాను, ఒక మాట చెప్పు, నేను వెళ్ళిపోతా, చేసుకో పెళ్లి రేపే. అవు చేస్తాను చెప్పరా, అవసరం లేదు, అవసరం లేదు, చేస్తాను పోనీ, అవసరం లేదు మాకు. ఏంది ఎన్ని రోజులు అని ఊరికి కుక్కల తిరుగుతుంటే. సో గైస్ ఇది జస్ట్ ప్రాంక్ అనమాట అంతే. ఈ వీడియో రిలీజ్ అయ్యేదాకా దానికి చెప్పాను ఆ ప్లేట డేట్ అవుతుందో. ఫస్ట్ నెక్స్ట్ వీడియో ఆ ప్రపోజ్ యాక్సెప్ట్ చేసిందిరా పరిస్థితి? ఆల్రెడీ చెప్పేసింది వీడియోలో ఇష్టమా చెప్తుంది.